दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार विभाग में मैं चूडबोये एवरकना अलसर्स उला योग चेयरने मन चूद अलसर्स अंटे मन की पेग पूत का नोट पूत का मन की सिम्टम्स नोट पूत लेगत अभी बैठक की कनपड़ेला नोट पोतुटे अंत ओकसार वस्ते वे मन के आहार पदार्थ पड़को स्पाइसी तिंते वस्तु का पेग पूत अने मन की फ्रीक्वेंट अंटे वारा ने सारी इला नोट पूत वस्तार डाक्टर तो चेक अला पचल ते अलवा लेकू मसाल तेवा तग्चे आ नोट पूत तग्तनी अलाद पेगो बैक्टीरिया उ मन की डैजेषन की उपयोगपड़ी आ बैक्टीरिया पेगो लेकिन उड़वल पर्संटेज लेकिन पेग पूत वस्तु अब पड़ने आहार पदार्थ माने अलागे योग चेस्ता वाटर एक्कुव तागी लिक्विड फुड एक्कुव तिंटा उंटे मल्ली आ बैक्टीरिया दांतो पाटु मरी मुख्यंगा पेरुगु तिनाली मज्जिग तागाली अप्पुडु मल्ली आ बैक्टीरिया अनेदी प्रोड्यूस अवुतुंदन्नमाट दांतो पाटु एलांटि योगालु चेयाली अंटे उन्न पुंडु तग्गडानिकि योगा एला चेयाली बैक्टीरियानु पेंचुकोवडानिकि नेनु ऑलरेडी आहार पदार्थालु चेप्पानु मीकु एक्कुव मेन दानिकि पेरुगु तिनाली अदे मेन ఇంకా కావాలంటే మీకు ఆ టాబ్లెట్స్ ఉంటాయి అవి మీ ఇష్టం వాడాలా లేదా అనేది కానీ దానికి మాత్రం ట్రీట్మెంట్ మెంతులు పెరుగు పెరుగు మజ్జిగ మీరు ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర మజ్జిగలో మిక్సీ గ్రైండ్ చేసుకొని లేదంటే జీలకర్ర వేసుకొని తాగితే మీకు తొందరగా అది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు మన యోగా ఎలా చేయాలో చూద్దాం చక్కగా మీరు ఫస్ట్ సుఖాసనంలో ధ్యాన ముద్రలో కూర్చోండి కొంచెం అంటే మీకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉందని మీరు స్ట్రెస్ పెంచుకోకుండా మీకు ఉన్న స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఒక 10-20 సెకండ్ల వరకు ఉండండి ఇంకేమైనా థాట్స్ ఉంటే కూడా రిమూవ్ అయిపోతే అప్పుడు మీరు చక్కగా యోగా స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి మనము స్టమక్ మీద ప్రెషర్ పడే ఆసనాస్ వేసుకోవాలి ఇప్పుడు మనం శవాసనంలోకి వెళ్దాం ఇలా శవాసనంలో పడుకొని ఫస్ట్ ఆసనం మనకి మరి ముఖ్యంగా పొట్ట మీద పొట్ట లోపల ఏమి హెల్త్ ప్రాబ్లం ఉన్నా మనం చేసుకోవాల్సింది పవన ముక్తాసన ఫస్ట్ ఒక లెగ్ తో పవన ముక్తాసన వేసుకోండి లెగ్ ఇలా పొట్ట మీదకు మడుచుకున్నప్పుడు శ్వాస వదిలేస్తూ ప్రెస్ చేసుకుంటూ మీ తలని పైకి తెచ్చి మీకు వీలైనట్టు మీ బాడీ ఫ్లెక్సిబిలిటీకి తగ్గట్టు నుదురు గాని గడ్డం గాని మోకాలు కానిచ్చుకోవాలి ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ బొటన వేళ్ళు కిందకి చూస్తూ ఉండాలి 20 సెకండ్లు ఉండండి ఇక్కడ తర్వాత శ్వాస తీసుకుంటూ కాలు కిందకి చేతులు కిందకి మళ్ళీ నెమ్మదిగా ఇంకో కాలు మార్చుకొని ఇదే ఆసనాన్ని నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఈ ఆసనానికి తగిన పాయింట్స్ ఫాలో అవుతూ మీరు ఈ కాలుని కూడా వేసుకోండి 10 సెకండ్లు 20 సెకండ్లు లేదా 30 సెకండ్లు ఉన్న తర్వాత మీరు ఉండగలిగినంత సమయం ఉండాలి ఉన్న తర్వాత మరలా యదాస్థితి శవాసనంలోకి వచ్చి ఇప్పుడు రెండు కాళ్ళు కూడా పెట్టుకొని పవన ముక్తాసన చేసుకోండి ఇరవై సెకండ్లు ఉన్న తర్వాత ముందు తల దించుకొని తర్వాత చేతులు కిందకి పెట్టుకొని కాళ్ళు సాగు తీసుకొని పెట్టుకోవాలి ఈ ఆసనం అయిపోయిన తర్వాత మీరు మీ పొట్ట మీద ప్రెషర్ పడే ఆసనాస్ వేసుకోవాలని చెప్పాను కదా నేను ఇంకోటి మనకి నాభి ఆసన ఉంటుంది చూడండి ఒక కాలుని పైకి తెచ్చి రెండు చేతులు మీ కాలు కిందకి పెట్టుకొని ఇలా పైకి లాక్కుంటూ కాలుని శ్వాస వదిలేస్తూ మీ తలని పైకి లేపి మీ బొటన వేళ్ళని నుదురు కానిచ్చుకోవాలి ఎవరికైతే మెడ నొప్పులు ఉంటే తలని పైకి లేపొద్దు కాలుని మాత్రమే పైకి లేపుకోండి మీకు మెడ నొప్పి ఏమీ లేదనుకోండి తల పైకి లేపి మీ బొటన వెళ్ళి మీ నుదురు కానిచ్చుకొని పెట్టుకోండి కింద కాలుని బాగా సాగు తీసుకోండి ఈ ఆసనంలైనా 10 సెకండ్లు అనేది బేసిక్ మీకు బాగా ప్రాక్టీస్ ఉంటే 20-30 సెకండ్లు కూడా ఉండొచ్చు కాలు మార్చుకొని మళ్ళీ ఇదే ఆసనాన్ని వేసుకోండి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి రిలాక్స్ అవుతున్నప్పుడు శ్వాస తీసుకుంటూ కాలు కిందకి తల కిందకి చేతులు శరీరం పక్కకి పెట్టుకోవాలి తర్వాత మనం
ఇక్కడ నుంచి మనం బాలాసనం వేసుకోవాలి. బాలాసనం అంటే రెండు కాళ్ళు పాదాలు కలిపి తెచ్చుకొని చేతులు పాదాల కిందకు పెట్టుకొని మీరు చక్కగా ఇలా నొదులు పైకి లేపుకొని మీ కాళ్ళని పాదాలని మీ తల మీద పెట్టుకోవాలి. ఉండగలిగినంత సమయం ఉన్న తర్వాత ముందు తల దించుకొని కాళ్ళని కిందకు దించుకోవాలి. ముందుగా చేతులు కింద పెట్టుకొని కాళ్ళు దించుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ శవాసనంలో 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉండండి. అంటే ఇప్పుడు దాకా మీరు ఆసనాస్ చేసినప్పుడు మీ శ్వాస వేగవంతం అవుతుంది. ఆ శ్వాస అంతా మళ్ళీ నార్మల్ యథాస్థితికి వచ్చేంత వరకు శవాసనంలో గడపండి. తర్వాత నెమ్మదిగా మీరు ఎడం చేతి వైపుకి తిరిగి చక్కగా వజ్రాసనంలోకి రండి. మనకి పొట్ట సంబంధించిన ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వజ్రాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెన్నుముక నిటారుగా కూర్చోడానికి వీలవుతుంది కాబట్టి మనం శ్వాస కూడా బాగా చేస్తాము దీంట్లో. తర్వాత వజ్రాసనంలో మనకి కపాలభాతి, రెండు చేతులు పొట్ట కిందకు పెట్టుకొని శరీరాన్ని బాగా సాగదీసుకొని కపాలభాతి చేసుకోవాలి. ఎందుకంటే పొట్టకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్కి కపాలభాతి కూడా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మీరు ఈ స్థితిలో ఉన్నప్పుడు భుజాలు ఇలా గట్టిగా బిగించేసి తలని భుజాల్లో ఎక్కించకూడదు. చక్కగా భుజాల్ని సాగదీసుకొని చక్కగా మీరు వెడల్పు భుజాలు పెట్టుకొని కూర్చుని నిటారుగా వెన్నుముక నిటారుగా తలని నిటారుగా పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా తలని మళ్ళీ వేలడ పడేసుకొని సపోర్ట్ తీసుకోకూడదు. చక్కగా మీ తల ఎలా ఉందో అలా పెట్టుకోవాలన్నమాట. మనం చక్కగా నిలబడి ఉన్నాం అనుకోండి, మన తల నిటారుగా ఉంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకోము. ఒక్కొక్కసారి మీరు యోగా చేయమంటే అందరూ ఇలా వదిలేస్తారు. ఇలా వదిలేస్తే మీ బ్రీతింగ్ లోపలికి వెళ్దు, ఈ ముక్కు వరకే చేస్తారు. అందుకని మీకు రిజల్ట్ తొందరగా రాదు. మీరు కపాలభాతి చేసేటప్పుడు ఇక్కడ అస్సలు ఏ మాత్రం ముడత పడకూడదు, అప్పుడే కపాలభాతి మీకు యూజ్ అవుతుంది. చూసుకోండి, ఇలా చక్కగా కూర్చుని భుజాలను కూడా ఉన్న స్థితిలోనే పెట్టుకోండి. మీ శరీరం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అలా అని ఇలా కూర్చున్నాం కదా అని ఇలా పెట్టకూడదు. మీ శరీరానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు కూర్చున్న విధానం కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు కపాలభాతి. మీరు 20 సార్లు చేయండి, 30 సార్లు చేయండి, లేదు 50 సార్లు చేయండి. కానీ ప్రెషర్ మీరు ఫస్ట్ టైం ఎంత ప్రెషర్ పడుతుందో పొట్ట మీద, మీరు లాస్ట్ 10వసారో 50వసారో కూడా అంతే ప్రెషర్ పడేలాగా చేయగలగాలి. తర్వాత నెమ్మదిగా మీ చేతుల్ని తీసేసి చక్కగా వజ్రాసనంలో కూర్చొని 10-20 సెకండ్లు ఉన్న తర్వాత మీ అరచేతుల్ని నలుపుకొని ముఖానికి ఇచ్చుకోవాలి. అప్పుడు మీరు కళ్ళు ఓపెన్ చేసేటప్పుడు అరచేతి వైపు చూడండి. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఆసనాస్ వేసుకుంటే మీకు మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి, అంటే ఏ హెల్త్ యోగాలో చాలా ఉంటాయి, మీరు మీకేమీ తెలియకుండా యోగా చేస్తే నా తెలిసి అన్నీ చేసేస్తారు. మనకి ఇప్పుడు అంత అవగాహన ఉంది కాబట్టి మనం ఏ హెల్త్ ప్రాబ్లమ్కి ఎలాంటి యోగా చేయాలనేది చూసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే మీకు ముందసలో మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో పాటు మీ హెల్త్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అలా మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.